మెదక్ జిల్లాలో దళిత బంధుపై లొల్లి మొదలైంది. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ దళిత బంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. క్రాంతికిరణ్, అతని తమ్ముడు రాహుల్ కిరణ్పై టెక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య. పల్వంచ గ్రామంలో నలుగురు దళితుల నుంచి 3 లక్షల చొప్పున 12 లక్షలు మాజీ ఎమ్మెల్యే అతని తమ్ముడు రాహుల్కి ఇచ్చామని చెబుతున్నారు. దళిత బంధు రాకపోవడంతో డబ్బులు అడిగితే సృజన్ అనే వ్యక్తి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్. భూమయ్య చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ఇలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను తప్పు చేస్తే లై డిటెక్టర్ పరీక్ష కూడా రెడీయేనని అన్నారు. కావాలనే మంత్రి దామోదర రాజనరసింహ ఇలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు క్రాంతికిరణ్. బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది. నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు. క్రాంతికిరణ్ చెప్తే క్రాంతికిరణ్, రాహుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు. చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం, పేరు వచ్చింది. పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు. క్రాంతికిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, రాహుల్ కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, 4 పేర్ల మీద ఇచ్చినాం, మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము. ఇప్పుడు మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఫోన్ వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా, మేము చంపేస్తాం, నీ లొకేషన్ పెట్టు, నీ ఫ్యామిలీని లేపుతాం, నిన్ను లేపేస్తామని చెప్పి ఘోరంగా తిడుతున్నారు. నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను. దానిపై సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండు. దీనిపై అందరూ నాకు న్యాయం చే మెదక్ జిల్లాలో దళిత బంధుపై లొల్లి మొదలైంది. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ దళిత బంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శీను, భోగి, మెదక్ జిల్లాలో సంబంధించి టెక్మాల్ అనే మండలం ఉంటుంది. టెక్మాల్ మండలంలో పల్వంచ గ్రామానికి చెందినటువంటి భూమయ్య అనే వ్యక్తి ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, అదేవిధంగా అతని తమ్ముడు రాహుల్ కిరణ్ పై పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దళిత బంధు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి పల్వంచ గ్రామానికి చెందినటువంటి 4 వ్యక్తుల దగ్గర ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పి వారంతా ఆరోపించారు. ఆ తర్వాత ఆ డబ్బులు అంటే దళిత బంధు పథకం రాకపోవడంతో వారు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో సృజన్ అనే వ్యక్తితో తమను బెదిరించారని చెప్పి, చంపేస్తామని బెదిరించారని చెప్పి వారు నిన్న టెక్మెల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై మాత్రం ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కాసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ ఘటనకు తనకి ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆ భూమయ్య అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదు, భూమయ్య అనే వ్యక్తి తనకే తరచూ ఫోన్ చేసి తాను సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాను, తనకు డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి కౌంటర్ గా ఇటు ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా తాను తప్పు చేస్తే అంటే తాను గనక అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే కనుక లై డిటెక్టర్ ఎగ్జామ్ కి కూడా నేను రెడీ, ఇదంతా కూడా రాజకీయ కక్షతోటే, కేవలం కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ తనపై రాజకీయ కక్ష గట్టి పోలీసు ఉన్నతాధికారులను బెదిరించి తనపై కేసులు పెట్టిస్తున్నారని చెప్పి అయితే క్రాంతికిరణ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు భూమయ్య మాత్రం ఖచ్చితంగా తాను డబ్బులు ఇచ్చాము, తనతో పాటు మరో 3 వ్యక్తులు దళిత బంధు వస్తుందని చెప్పి నమ్మించి దళిత బంధు కావాలంటే ఒక్కొక్కరు 3 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడంతోనే మేము ఇచ్చాము, తీరా దళిత బంధు రాకపోవడంతో మేము ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వమని కోరగా మాత్రం మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు, మా కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని కూడా తిడుతున్నారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై మాత్రం పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. మరోవైపు ఆందోళన మాజీ ఎమ్మెల్యే మాత్రం ఈ ఘటనతో అసలు తనకు ఎటువంటి సంబంధం లేదని మాత్రం చెప్తున్నారు. భోజీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.